ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులోని ఉంటానని వైఎస్ఆర్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారు ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 57వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ముర్రువాణి నాన్హజీ ఆధ్వర్యంలో శివానిపాలెం సచివాలయం శ్యామ్ నగర్ లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రోచర్లను అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సచివాలయం పరిధిలో 11.60 కోట్ల రూపాయల వివిధ సంక్షేమ పథకాలు కింద లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పిన్నింటి అప్పలరాజు, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ బాకి శ్యామ్ కుమార్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లా ఎర్ని కుమార్, సచివాలయ కన్వీనర్లు ఎస్ఎన్ఎం రాజు, రుక్మిణి, మదీనా, సచివాలయ సిబ్బంది, ఆర్పీలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు, వాలంటీర్లు, గృహ సారథులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.